ఎక్కడ కళాకారులు గౌరవించబడతారో, సన్మానించబడతారో, ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది అన్నది మన పెద్దలు చెప్పిన మాట. ఈ రోజున ఈ పౌర సన్మాన సభ చూస్తుంటే, ఇంతమంది వేల మంది తరలి వచ్చినటువంటి ఈ సభ చూస్తుంటే, ఇంత పద్మ పురస్కారాలతో ఇంతమంది కళాకారులకు, గొప్ప వ్యక్తులకు ఇక్కడ సన్మానం జరుగుతుంటే నాకు అది అక్షర సత్యం అనిపిస్తుంది. అలాగా అది గుర్తుకొచ్చేలాగా ఉన్నటువంటి ఈనాటి ఈ సభ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పద్మ అవార్డు గ్రహీతలకు ఇలా గౌరవిస్తున్న ఈ సభలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా మిత్రులు, గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, మరొక సోదర సమానులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, ఈనాటి ఈ సభాధ్యక్షులు జూపల్లి కృష్ణారావు గారికి, మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మరొక మిత్రులు మంత్రివర్యులు పొంగులెడ్డి సుధాకర్ గారికి, శ్రీనివాస్ గారికి, ఇక ఇతర పెద్దలకు, అలాగే సిఎస్ చీఫ్ సెక్రటరీ శాంతకుమార్ గారికి, ఇతర అధికారులకు, ముఖ్యంగా ఈ సభ ఇంత నిండుదనంగా, ఇంత హుందాగా ఉంది అంటే కారణం తెలుగుదనానికి, తెలుగు వేష భాషలకి హుందాతనం తీసుకొచ్చి, తెలుగుదనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలబడి ఉండేటటువంటి గొప్పవారు, మేము ఆరాధించేవాళ్ళు మన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారికి. ఇక్కడ విచ్చేసినటువంటి ఆహ్వానితులకు, కళాభిమానులకు, సినీ అభిమానులకు, నా అభిమానులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. నాకు నిజంగా ఇంట్లో, మా ఇంట్లో అడిగారు పద్మవిభూషణ్ అవార్డు అనౌన్స్ చేయగానే చాలా ఆనందంగా, ఎంత ఆనందపడుతున్నారు ఏంటంటే, నిజంగా పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు నాకు ఉన్న ఆనందం అంతా ఇంత కాదు. కానీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఈ పద్మవిభూషణ్ అవార్డు వచ్చినప్పుడు నిజంగా అంత ఉత్సాహం లేదు, ఏదో వచ్చింది సంతోషం, గౌరవంగా స్వీకరించాలి, ఎంత ప్రజాభిమానం అని అనుకుంటూ ఉన్నాను. కానీ ఆ తర్వాత తరలి వచ్చినటువంటి వివిధ ప్రాంతాల నుంచి మనుషులు కానివ్వండి, వ్యక్తులు, అభిమానులు, సినిమా పరిశ్రమ నుంచి కానివ్వండి, రకరకాల అసోసియేషన్స్ కానివ్వండి, అలాగే ఎంతోమంది రాజకీయ ప్రబుద్ధులు కానివ్వండి, అందరూ గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వాళ్ళు ప్రశంసలు కురిపిస్తున్నారంటే ఆ ఆనందం ద్విగుణీకృతమైంది. ఎంతో ఉద్వేగానికి, ఎంతో ఇదిగా అవార్డు ఇవ్వని అభిమానం, అవార్డు ఇవ్వని ఉత్సాహం, ప్రోత్సాహం మీ కరతాళ ధ్వనుల ద్వారా, మీ ప్రశంసల ద్వారా ప్రతి ఒక్కళ్ళు మనసారా ఆశీర్వదిస్తుంటే, ఆ చాలు ఈ జన్మ, ఇది పూర్వజన్మ సుకృతం, ఎప్పుడో చేసుకున్న పుణ్యఫలం, మా అమ్మానాన్నలు వాళ్ళకి జన్మించేందుకు వాళ్ళు చేసిన పుణ్యఫలం నాకు ఈ విధంగా సంక్రమించిందంటూ నేను నిజంగా మనసు స్పందించి అలా భావిస్తాను, అదే మీ ముందు ఉంచుతాను.